కర్నూలు జిల్లా డోన్లో ఆర్థిక మంత్రి బొగ్గన ఇలాకాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పార్టీ జెండా మోసిన కార్యకర్త భూమి కబ్జాకు ప్రయత్నించారు. ప్రశ్నించిన బాధితుడిపై దాడికి తెగబడ్డారు. డోన్ హైవే సమీపంలోని వైసీపీ కార్యకర్త నాగార్జునరావు పొలంపై కొందరు వైసీపీ నేతలు కన్నేశారు. పొలం హద్దులో ఉన్న రాళ్ల దిమ్మలను కూల్చేశారు. ఈ పొలం తమదే అంటూ బెదిరించారు. ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కు పరుగు తీసిన నాగార్జునరావు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం తాను కొన్న భూమిని వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని నాగార్జునరావు ఆరోపించారు. ఈ భూమిని రెండేళ్ల క్రితం రాజకుమారి నుంచి తాను కొనుగోలు చేశానన్నారు. ఫేక్ రికార్డులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకుని భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. సర్వే వాళ్ళు వచ్చి రాళ్ళు పాతించడం జరిగింది. రాళ్ళు పాతించిన ప్రకారంగా నేను కౌలుకు కౌలుదారులకు ఇవ్వడం జరిగింది. నా కౌలుదారులకు ఇబ్బంది గురి చేస్తుంటే కౌలుదారులు నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. నేను వెళ్ళి చూస్తుండగా సర్వే వాళ్ళు పాతిన రాళ్ళని రాజవర్ధన్ గారు, పోస్ట్ ప్రసాద్ గారు పగలగొట్టిస్తూ వాళ్ళ అనుచరులతో నాపై దాడికి తెగబడడంతో నేను తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దానిపై ఎటువంటి స్పందన కనిపించలేదు నాకు. దయచేసి మినిస్టర్ గారికి ఒకటే కోరుతున్నాను, నాకు పోస్ట్ ప్రసాద్ నుంచి, రాజవర్ధన్ నుంచి ప్రాణహాని ఉంది. నాపై కొట్టడం కూడా జరిగింది, దాడి చేయడం కూడా జరిగింది. ఇతర ఏమైనా